ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి కాలేజ్స్ అనేవి కండక్ట్ చేయాలని. సో ఈ రూపంలో ఇక్కడికి రావడం జరిగింది. వికాస వారధి గ్రాండ్ ఫినాలే ఇక్కడ జరుగుతుంది. సో థ్యాంక్ యూ భరత్ గారు అండ్ శివరామకృష్ణ గారు ఫర్ హోస్టింగ్ అస్. చాలా వైభవంగా జరుగుతున్నాయండి మా ఈవెంట్స్ అన్నీ కూడా, ఇంక్లూడింగ్ వికాస వారధి గ్రాండ్ ఫినాలే. చాలా చాలా వీఆర్ సెలబ్రేటింగ్ ది లాస్ట్ వన్ వీక్స్ వికాస వారధి యాత్ర. ఇంత గ్రాండ్గా మేము ఈ ఫినాలే జరుపుకోవడానికి ఆ పడిన కష్టం అంతా మర్చిపోతున్నాం. ప్రతిరోజు ఏ ఈవెంట్ని మేము మిస్ చేయలేదు. ఈవినింగ్ ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఫైట్ చేసి మా మేనేజ్మెంట్తో ఈ ఆ టైం స్లాట్ తీసుకొని 8:30 to 9:00 ఆ రోజు హైలైట్స్ అన్ని చప్పట్లు కొట్టాల పైసల కోసం, లేకపోతే ఇప్పుడు మీతో ఎప్రిసియేషన్ కోసం చేయలేదు, మనస్ఫూర్తిగా చేసామండి. ఎందుకంటే ఇది మన ప్రోగ్రామ్, మన అందరి కోసం మనం తలపెట్టుకున్న కార్యక్రమం కాబట్టి దీనిలో మా కంట్రిబ్యూషన్గా ఎయిర్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది ఎప్రిషియేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఈ యాత్రలో 250-300 మంది వెళ్ళారు మ్యాక్సిమం. కానీ ఈ ప్రసారాలని మనం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా లక్షలాది మందికి అందించే అదృష్టం, అవకాశం మా చేతిలో ఉంది కాబట్టి ఆ పని చేసేందుకు మేము మనస్ఫూర్తిగా ఉపక్రమించాం. చాలా ఎప్రిసియేషన్ వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఉన్నవాడు కూడా మన కార్యక్రమాన్ని అభినందిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత గొప్ప ప్రోగ్రామ్. కాలేజ్ కనెక్ట్ లాస్ట్ 6 మంత్స్గా జయ గారు నేను అండ్ మా బలమంతా మెంటర్స్ అండి. మా మెంటర్స్ లేకపోతే ఈ కార్యక్రమాలు ఏవి లేవు. సో మా మెంటర్స్తో ఇటువంటి ఒక అనుబంధం ఏర్పడటం అదృష్టం నిజంగా. వీళ్ళందరూ వారం రోజులుగా నిద్రాహారాలు మాని మనతో మనందరితో కలిసి తిరుగుతున్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక ప్రగతిని ఈ విద్యార్థులందరూ చూడాలి. సో మనకు అదృష్టవశాత్తు మా అదృష్టం కొద్ది మెంటర్స్ దొరికారు మాకు. ఇండివిజువల్గా ఒక్కొక్కరి పేరు ప్రస్తావించి మనం చెప్పలేను, బట్ అందరితోనూ ఇదే అనుభవం మాకు. సో అందరికీ మనఃపూర్వకంగా పాద ప్రణామాలండి, సాష్టాంగా ప్రణామాలండి అందరికీ. ఒక చక్కటి విజనరీ లీడర్షిప్ ఉంది మన రాష్ట్రానికి. ఆ లీడర్షిప్లో ఎటువంటి ప్రోగ్రెస్ మనం పారిశ్రామికంగా సాధిస్తున్నాం అనేది మీరు అందరు చూశారు. రాష్ట్రం నలుమూలలో తిరిగి ఎప్పుడు అనుకోలేదు ఆంధ్రప్రదేశ్ ఒక కార్ల ఫ్యాక్టరీ వస్తుందని, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పరిశ్రమలు నెలకొంటాయని. ఎప్పుడు మనం హైదరాబాద్లోనే అన్ని కాన్సన్ట్రేట్ అయిపోయి ఉండేవి. సో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం, ఏర్పడిన తర్వాత బాలారిష్టాలు, శైశవ దశను అన్నింటినీ మనం చూస్తున్నాం. పురిటినప్పటి నుంచి ఇప్పుడున్న బాలారిష్టాల వరకు ఎన్నో బాధలు, పెయిన్స్ అనుభవిస్తున్నాం. ఈ పెయిన్స్ అన్నిటి ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న పారిశ్రామిక ప్రగతి. ఇటు శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి తిరుపతి, చిత్తూరు వరకు కూడా రకరకాల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మీరందరూ ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు ఏం జరుగుతుందో, ఎటువంటి ప్రగతి మన రాష్ట్రం సాధిస్తుందన్నది. దీన్ని మీ 250 మంది మీ తరగతి విద్యార్థులకి, మీ వీలైతే మీ మొత్తం కాలేజ్ విద్యార్థులకి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మీ మీద ఉన్న బాధ్యత. వికాస వారధి 2, వికాస వారధి 3 ఇలా చేయాల్సిన బాధ్యత డెఫినెట్లీ ఉంది మా మీద. సో దీన్ని ఈసారి మరింత విస్తృతంగా, మరింత మంది వదాన్యతతో, దాతృత్వంతో, వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రానున్న సమీప భవిష్యత్తులనే కాదు, వీలైతే దిస్ షుడ్ బి అవర్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొని ఒక మంచి రెవెన్యూ మోడల్ అంటే మళ్ళీ అందులోంచి ఏదో డబ్బులు వస్తాయని కాదు, బట్ ఒక ఫినాన్షియల్ మోడల్ని మేము దీన్ని రూపొందించుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ఎక్కువ మంది వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు మీ అందరికీ మనజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది మెంటర్స్ హూ ట్రావెల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, ఇన్ఫ్యాక్ట్ సమ్ మెంటర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ ఆల్సో, దే ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ది వికాస వారధి జర్నీ. సీ దీస్ మెంటర్స్ దేర్ ఆల్ వెరీ వెరీ బిజీ పీపుల్. దే డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ దేర్ ఓన్ కాంప్లెక్స్ jobs and all that, there is no time for them. They also have to spend the time for their families. So in that situation, if there is no results coming, none of them will, they will all disappear in thin air if the results are not coming and this thing. When they saw that this model is going to be sustainable model, I started getting lot of interest from people who are not even from Andhra Pradesh or Telangana. They are outside these two states, from Bombay, Karnataka, Delhi. They all wanted to become part of this platform, mentor, mentee, connect where they want to adopt. That's when I thought, yes, there is a possibility that we may correct whatever is happening in the current education system, and we will make sure that all our students
are going to be the leaders, the global leaders, global professionals. Finally, we reach the goal. Goal ante mana real goal ga idi. Vikasa Bharati phase 1 goal. Yes, we have reached that final concluding thing. So today I want some of our mentors, because we don't have much time. Honorable CM also might come on the video conferencing. Thank you to Jaya Garu and the entire Vikasa Bharati team, mentors, students who participated to come and do the culmination event in our campus. We're very glad to host you. అసలు ఈ ట్రిప్ ఎందుకు ఆర్గనైజ్ చేశారు చాలా వరకు ఐ థింక్ 8 రోజుల్లో మీకు చెప్పుంటారు. బిగినింగ్ లో నేను కొంచెం పార్టిసిపేట్ చేశాను కాబట్టి నేను కూడా నాకు ఐడియాస్ కొన్ని యాడ్ చేశాను. ఒకటి అభినందించాలి, ఇక్కడ వాళ్ళు ఏమీ లేకుండా జస్ట్ ఒక ఐడియాతో స్క్రాచ్ నుంచి మొదలుపెట్టారు. ఆ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టి అది కూడా ఏంటి 6 నెలల ప్లానింగ్, 3 నెలల ప్లానింగ్ కాదు, నాకు తెలిసి జస్ట్ 1 మంత్ ప్లానింగ్, దట్స్ ఇట్. సో ఈ 1 మంత్ ప్లానింగ్ లో ఐడియాస్ చాలా స్కేల్లో ఉన్నా సరే దాంట్లో కొన్ని ఆయన అన్నట్టు ఎగ్జిక్యూషన్లో వచ్చేసరికి కొన్ని అనుకున్న విధానంగా అయి ఉండకపోవచ్చు. బట్ దట్ స్టిల్ డస్ నాట్ మ్యాటర్, యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్, దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ దట్ యు హావ్ ఆల్ ఎక్స్పీరియన్స్. దీని నుంచి మీరందరూ తీసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ అబౌట్ ద ఇండస్ట్రీ, ఇట్స్ ఆల్సో ఏంటంటే మీరు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు, ఎక్కడి నుంచి వస్తున్నారో మీరు అన్ని చూడాలి. అసలు ప్రతి జిల్లా ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ఏమేమి వ్యాపారాలు జరుగుతున్నాయి, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఎక్స్పోజర్ టు యూ. ఇవాళ జరిగేది ఈ క్యాంపస్ మీరు చూసేది కూడా మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత అట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఎవరికన్నా కావాల్సింది ఏంటంటే నాకు అట్లీస్ట్ నా ఆశ, అది జయ గారికి ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ, మీరందరూ కాన్ఫిడెన్స్తో ఒక ఫ్రీ థింకింగ్ స్పిరిట్తో ధైర్యంతో నేను ఏదైనా చేయగలుగుతాను, ఇన్ని ఐడియాస్ ఉన్నాయని మీరు బయటకు వెళ్ళి నా సొంత ఉపాధి నేను కలుగజేయగలుగుతాను, నాకు ఎవరు హెల్ప్ చేయక్కర్లేదు అనే స్థాయికి మీరు రాగలిగితే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నేనే ఉద్యోగం ఇచ్చే పరిస్థితిని వస్తానంటే మీ అందరం చాలా ఆనందిస్తాం. వికాస వారధి నుంచి చాలా లెర్నింగ్స్ ఉంటాయి. ఐ థింక్ అనదర్ థింగ్ దట్ ఐ పుష్ ద టీమ్ అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఇన్వాల్వ్ టు డూ ఇస్ ప్లీజ్ డూ అ సర్వే. భరత్, అది మాకు వాళ్ళు ఇచ్చే గురుదక్షిణ. నువ్వు చెప్పింది కానీ వాళ్ళకైనా పాటించి వాళ్ళకైనా సక్సెస్ఫుల్ గా ఎంటర్ప్రినర్స్ లేకుండా అయితే అదే వాళ్ళు మాకు ఇచ్చే గురుదక్షిణ. రైట్. సో వి ఆల్ టేక్ దట్ ఫ్రమ్ యూ. మీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మీకేం నచ్చింది, మీకు ఇంకేం ఉండుంటే ఇంకా నచ్చేది అండ్ ఇంకేమి పెట్టాలనేది మీరు ఇవ్వగలిగితే, ఫ్రమ్ ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ మీ ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే వికాస వారధిలు ఎలా డిజైన్ చేయాలో కూడా ఆలోచిస్తాం. అంటే కొన్ని ఆల్రెడీ ఆర్గనైజర్స్ దే ఆర్ అవేర్ అబౌట్ ఇట్, బట్ అది కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు మేక్ ద నెక్స్ట్ జర్నీ మచ్ బెటర్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, బికాస్ దిస్ ఇస్ మెర్లీ ద బిగినింగ్. Kind of collaboration and international cooperation will help, you know, to bridge the bridges as well as, you know, understanding what are the opportunities in other countries and what kind of collaboration, you know, both countries can benefit. So that is what I will try to help connecting Europe to Andhra Pradesh. And express my deep sense of gratitude to J.A. Garu for making me a part of this historic event, I can say that. జయ గారు ఎప్పుడు చెప్తారు గ్రాబ్ ద ఆపర్చునిటీ అంటారు. సో హీ హాస్ బీన్ మెంటోరింగ్ మీ పర్సనలీ ఇన్ డిఫరెంట్ వేస్, మల్టిపుల్ వేస్. సో ప్రతి మాటని మనం ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చామంటే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అనే బలమైన నమ్మకంతో ఇంటికి కాల్ చేశాను. ఇలా ఉందండి, నేను మధ్యలో డ్రాప్ అవ్వలేను, రెడీ అవ్వలేదు అంటే నో ప్రాబ్లం. మై హస్బెండ్ సెడ్, ఇట్ ఈస్ ఫర్ ఎ నోబుల్ కాజ్, యూ డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్ అని లగేజ్ మొత్తం ప్యాక్ చేసి అదర్ 5 డేస్ కి ప్యాక్ చేసి మాకు మధ్యలో మేము ఎక్కడున్నాం అక్కడ అందించారు. సో ఐ థ్యాంక్ మై హస్బెండ్ ఫస్ట్ ఫర్ అలవింగ్ మీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ వన్ ఆన్ దిస్ అకేషన్. దెన్ అవర్ ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కేమ్ టు నో అబౌట్ అవర్ ప్లాన్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ లోకేష్ గారు అండ్ చౌదరి గారు దే కేమ్ టు అవర్ ఆఫీస్ అండ్ దే కన్విన్స్డ్ us that Andhra Pradesh is the right place to invest. So we evaluated many cities and finally we decided on Visakhapatnam. So
So I think it's a great business decision. There are various factors. We looked at the depth of the talent pool available and the very reputed and quality institutes like GITAM, you know, and also the pollution and you know, traffic and various factors we considered. Finally, we chose Visakhapatnam as our office in Asia. ఈ టూర్ కి రావడానికి ముందు తర్వాత మీలో ఏమైనా నాలెడ్జ్ డెవలప్ అయిన తెలుసుకున్నారు విషయాలు ఏమన్నా? Whenever I doubted if I could ever be an entrepreneur, from the distance I heard voices of Frederick, Jignesh and Tija Brada. Just like the A's, buses took us to many ways. Crafting, drafting, craving perfection out of us, we all had painters whom we called mentors. When our education was zigzag and the knowledge was vague, Vikasa Varadi showed us practicality from Tirupati to Vizag. Amarin, Kia, Carbon and Dixon showed us art of industrialization, which we all thought was just fiction. Never thought factories could be so pretty until I met Sri City. How can I reject the memories of Polavaram project? Someone truly said these lines, just like life, one journey, many opportunities for which I had to strive. For me, it's not Kia or Carbon. It's the 10 minutes start I had with Jay Chaudhary, sir. The bus mentoring with Prabhakar, sir. The 10 minutes, the 10 rules taught by Freddy. And the emotion which I saw on Jignesh sir's face when he was telling me about his struggles. The hospitality of different people in different colleges. The commitment shown by volunteers. And believe me, these volunteers are really incredible. The first day, we went to Amar Raja Batteries. Amar Raja is nothing but the slogan gives, gotta be a better way. And then the day two, we visited Kia Motors, the power to surprise. The things I learned in Kia Motors is the patience and the value. The things that value a lot. And then the day three, we visited the Krishnapatnam port, one of the major private ports of India. They taught us the power of vision. If you have huge visions, you will succeed in the life. And then the day four, I still remember the pride of India, the pride of Andhra Pradesh, the Polavaram project. It taught me, always move forward, no matter how many people try to hold you back. And the day five, we visited Brandix. Well, it was all about beautiful and talented women over there. And then everywhere, and then the next thing, it was Innovation Valley. That is the one thing that actually told me the importance of innovation. World is full of innovators. Thousands of ideas come and go. The only thing that is different is execution. Ideas are not going to change the things. Execution is going to change the things. Apart from all this, the best thing is the mentors on the bus. The many thoughts by Freddy sir, these 11 principles in life. This is Chaganti sir's concept of perception. The way he explained perception, the idea of school. Jignesh sir is one of the best spokesmen I ever heard. His way of explaining things, his way of expressing problems. TJ sir, our Ravi Teja sir's how's the Josh thing. And then Umesh sir's dedication. We all just give a hand to him.